మరి ఎన్నో కష్టాలతోని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మరి పార్టీని బలోపేతం చేసిన కానీ ఈ పార్టీలో నాకు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులకు గురైన పరిస్థితి మరి గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉన్నది మరి గెలిపించిన నాటి నుండి అనేక అవమానాలు అనేక ఇబ్బందులు పార్టీలో గుర్తింపు లేకుండా మరి నాకు తెలియకుండానే పార్టీ టౌన్ పార్టీ అధ్యక్ష పదవి తొలగించడం మరి పరిణామాలన్నీ మరి చూసిన తర్వాత మరి పార్టీ బలోపేతం చేస్తున్నా కూడా మరి పార్టీ కార్యకర్తల్ని మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు నేను చెప్పింది ఏనొద్దనే ఒత్తిళ్ళని చేయడం ఇవన్నీ జరిగిన పరిస్థితి మరి ఇవన్నీ జరిగినా కూడా నేను ఎక్కడ కూడా పార్టీ క్రమశిక్షణతోని పనిచేసిన సందర్భంలో ఇక చివరగా ఎట్టి పరిస్థితుల్లో నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో నేను బయటికి వెళ్ళి నా ఆత్మగౌరవం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ నల్లగొండ ప్రజలు ముఖ్యంగా మరి కార్యకర్తలను ప్రజలను మరి ఏ పని చేయకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిలో మరి నేను బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండి వచ్చింది మరి బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఒక సంవత్సర కాలం నుండి పార్టీ బలోపేతం కోసము నేను అనేక కార్యక్రమాలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఖమ్మంలో పెట్టినటువంటి బహిరంగ సభకు కూడా దాదాపు 20 బస్సులు తర్వాత 2-3 వేల మందిని ఇక్కడి నుంచి కార్లలో పెద్ద ఎత్తున తరలించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రజలకు వివరిస్తూ వేల వాల్ రైటింగ్స్ ఇక్కడ రాయడం జరిగింది మొత్తం కూడా ఈ నియోజకవర్గంలో మరి ఏ అవకాశము పార్టీ ఫెస్టివల్స్ కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు కానీ పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొని మరి కేసీఆర్ గారిని కేటీఆర్ గారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా మరి ఎన్ని చేసినా కూడా ప్రజల్లోకి నేను ఒక సంవత్సర కాలం నుండి వెళ్ళి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పేదవారికి అండగా ఉంటున్న సందర్భంలో మరి ప్రజలందరూ కూడా నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పేసి మరి నిర్ణయించడం జరిగింది వారి కోరిక మేరకు మరి నేను పోటీలో నిలబడుతున్నానని చెప్పేసి మరి ప్రజల వద్దకు వెళ్తున్న సందర్భంలో మరి నన్ను పార్టీ నుండి మరి తొలగిస్తున్నాము పార్టీకి సంబంధం లేదని చెప్పేసి మరి నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేసిన సందర్భాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజలు మరి నన్ను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటున్నారు చేపటికి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించిన చేపటికి ఏ పార్టీ అయినా మరి సస్పెండ్ చేస్తారు మరి నన్ను ఈరోజు సస్పెండ్ చేసినందుకు నేను గౌరవంగా మరి స్వాగతిస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు ప్రజల్లో ఇంకా మరింత ఆదరణ పెరిగి మరి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాల నుండి ఉన్న నాయకుడైతేంది మరి ఇప్పుడు ప్రజెంటు ప్రస్తుత శాసనసభ్యుడైతేంది ఇద్దరు ఈ నెల ఈ రోజు కొద్ది రోజులలో జరుగుతున్న పరిణామాలు చూసినట్టయితే ఈ నల్గొండ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేవలము ఒక బహుజన నాయకుడు రావద్దు ఇక్కడ ఒక సకల జనుల అభ్యర్థిగా నేను ముందు పోతున్న సందర్భంలో నన్ను అణగదొక్కే కుట్రలు చేస్తూ ఉన్నారు ఇవాళ 5 సంవత్సరాలు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఏకమై మరి నన్ను ఒంటరిగా అనుకొని ఏకాకిగా చేసే కుట్ర చేస్తూ ఉన్నారు మరి నేను ఏకాకిగా వెళ్తున్నా కూడా నాకు ఈ నల్గొండ ప్రజల దీవెనలు ఉన్నాయి నేను ఈ నల్గొండ ప్రజలు నమ్ముకొని
మరి బయలుదేరినా ప్రజల మద్దతు ఉన్నది ఈ నలగొండ ప్రజలు నన్ను కాపాడుకుంటారని చెప్పేసి మరి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి నేను ఈ నలగొండ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్ష మేరకు నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏఐఎఫ్బి పార్టీ నుండి మరి సింహం గుర్తు నుండి పోటీ చేస్తున్నానని చెప్పేసి మరి మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి నాకు ఆ పార్టీ గుర్తించి ఈ నల్లగొండ అన్ని వర్గాల ప్రజలకి మరి అనుగా ఆనాడు దేశ స్వాతంత్ర పోరాటంలో మరి పాల్గొన్నటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ మరి స్వాతంత్రం సాధించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా మరి నల్లగొండ నియోజకవర్గంలో 70 సంవత్సరాల కల నెరవేర్చడం కోసము మరి నేను ఒక్కడిగా బయలుదేరుతున్నా మరి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది నల్లగొండ ప్రజలందరూ అని మీడియా ద్వారా కోరుతా ఉన్నాను ఈ నల్లగొండ నియోజకవర్గంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరి ఓబీసీ వాళ్ళు ఉన్నటువంటి మరి జుమ్మడి జిల్లా కేంద్రము ఇక్కడ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని మరి ఇక్కడ పుట్టిన వాడిగా ఇక్కడ కష్టసుఖాలు తెలిసిన వాడిగా మరి నాకు ప్రజలు మరి ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడతా ఉన్నారు మరి ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మరి ప్రతి అభివృద్ధి ఈ నల్లగొండ నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం మరి రానున్న రోజుల్లో పాటుపడతా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను దొంగేడుపులు ఏడ్చి దొంగ డ్రామాలు ఆడే మరి ఏడ్చి మరి ప్రజలకి ముందుకు రావడం లేదు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా నన్ను ఎంత ఆర్థికంగా మానసికంగా మరి నన్ను ఇబ్బందులు పెడుతున్నా కూడా మరి ఏడుపుతో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను ప్రజల కన్నీళ్లు తుడచడానికి మాత్రమే వస్తున్నా అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఇయాల కేవలం ఎన్నికల సమయంలో ప్రజలని మభ్యపెట్టడానికి మరి నాయకులను ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కొనుగోలు చేసి మరి వందల వేల కోట్ల రూపాయలు మీ దగ్గర ఉండొచ్చు కానీ నాకు ప్రజల దీవెనలు ఉన్నాయి నాకు ఈ నల్లగొండ ప్రజలు ఆశీర్వాదం నాకు ఉన్నది మరి ఖచ్చితంగా 100% ఈ నల్లగొండ కోట పైన ఒక బహుజన బిడ్డగా సకల జనుల అభ్యర్థిగా నేను గెలవబోతున్నాను అని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది